అనే భారం ఉండాలి. యేసయ్య ముందు మోకాళ్ళు నీయాడవాలి. అవసరమైతే నా పేరు నీ గ్రంథంలోంచి కొట్టే, ఆ ప్రజల్ని కాపాడని మోషే అన్నాడు. చూడండి, ఇశ్రాయేలుకు నా సహోదరులు రక్షణ పొందడం కోసం అవసరమైతే నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడిగా ఉండకూడదు నా పౌలు అన్నాడు. చూడండి యేసయ్య, నా తల్లిదండ్రిని రక్షించడం, నా వారిని రక్షించడం నీకంత ఇబ్బంది అయితే అవసరమైతే నన్ను నరకానికి పంపించైనా సరే వాళ్ళని రక్షించు ప్రభు అన్న భారం నీలో నుంచి పెళ్ళుపుకాలి. అప్పుడు దేవుడు సీరియస్గా తీసుకొని వాళ్ళని దర్శించడానికి అవకాశం ఉంది. ఏడవాళ్ళు, నీ కన్నీళ్ళు ఉండాలి, నీ ఆర్తధ్వని ఉండాలి దేవుని ముందు. నిజమైన మొర్ర వెళ్ళాలి దేవుని దగ్గరికి. నీ మొర్ర దేవునికి స్తోత్రం. మొత్తాన్ని అందుకే చెబుతున్నా, ముందే జాగ్రత్త పడండి. పిల్లల్ని రక్షణలోకి నడిపించుకోండి, కుటుంబంలోని సభ్యుల్ని రక్షణలోకి నడిపించుకోండి, పరిచయస్తులకు సువార్త చెప్పి రక్షణలోకి నడిపించుకోండి, సమాజంలో బంధువర్గంలో నీకు పరిచయస్తులకు వాళ్ళు ఏమన్నా అనుకోని ముందు దేవుని ప్రేమ చూపించు. వాళ్ళు గాయపడకుండా, వాళ్ళు ఆరాధించే వాటిని దూషించకుండా, ద్వేషించకుండా, దేవుడు నీ కొరకు ఏం చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనను గురించి, అలాగే హైందవ సాహిత్యం, వేద సాహిత్యం ఆయనను గురించి ఏం చెప్పిందో, ఆర్యులు ఏది నమ్మారో, ఎవరు నిజమైన దేవుడో, ఆయన నమ్ముకుంటే ఎందుకు నిత్య జీవమో, మన నిత్య జీవం కోసం ఆయన ఏం చేశాడో నువ్వు క్లారిటీ చెప్పు. క్లారిటీ ఇవ్వు వాళ్ళకి. రేపు వాళ్ళు కన్ను మూసినా, నువ్వు కన్ను మూసినా పశ్చాత్తాపం ఉండకూడదు. అయ్యో నేను చెప్పలేకపోయానే, అయ్యో నేను చెప్పలేదే అనే పశ్చాత్తాప పడే గతి నీకు రాకూడదు.